దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ అభివృద్ధి కావాలి, ఓటమి ఎవరికీ ఇష్టం లేదు. కానీ చాలాసార్లు ఓటమి అంటే ఏంటి అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలామందికి మ్యాథ్స్ అంటే భయం. కారణం ఏమిటంటే మ్యాథ్స్ అర్థం కాక మ్యాథ్స్ చూసి వాళ్ళు భయపడుతూ ఉంటారు. అలా అర్థం కాని విషయాల పట్ల మనుషులకి భయం, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా ఇవి మనకేవో హాని చేస్తాయి అని మనుషులు తలస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఉదయకాలం, అపజయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే దాన్ని మనం జయించగలుగుతాం. భాష నేర్చుకుంటున్నప్పుడు చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు తప్పులు మాట్లాడుతూ ఉంటాం. డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు, సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు పడిపోతేనే కానీ దేన్ని మనం నేర్చుకోలేము. మన జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు అడ్డగించబడతాం, పడిపోతుంటాం, ఓడిపోతుంటాం. ఇవన్నీ జీవితంలో ఒక భాగం. ముందుకెళ్ళాలంటే ఇవన్నీ మన జీవితంలో వస్తాయి, వచ్చి తీరుతాయి. కానీ వాటిని మనం అర్థం చేసుకోలేనప్పుడు ఓటమి అంటే మనకు భయం కలుగుతుంది. ఇంకా ప్రయత్నం చేయొద్దులే అనే ఒక ఆలోచన మనకు కలుగుతుంది. ఈరోజు ఈ ఉదయకాలం ఓటమి ఏమిటి అనే దాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఓటమిని ఎలా జయిస్తామో, ఓటమి అర్థమైతే దాన్ని మనం జయించగలము అనే ఒక ధైర్యం మన లోపలికి వస్తుంది. పరీక్షల్లో చాలాసార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాగే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు చాలాసార్లు ఆ ఇంటర్వ్యూలు సరిగ్గా చేయలేక ఉద్యోగం రాక బాధపడుతుంటారు. అలా అని ఇంటర్వ్యూస్ వెళ్లకుండా ఉంటే ఉద్యోగం వస్తుందా? పరీక్షలు రాయకుండా ఉంటే, మళ్ళీ తిరిగి పరీక్షలు రాయకుండా ఉంటే మనకి జయం వస్తుందా మన జీవితంలో? అలాగే అపజయం మనం అర్థం చేసుకోగలిగితే దాన్ని మనము జయించగలము. ఈరోజు చాలామంది బైబిల్లో గొప్ప గొప్ప వ్యక్తులను చూస్తే వారందరూ వారి జీవితంలో అపజయాన్ని చూసిన వాళ్ళే. అపజయాల్లోంచి పాఠాలు నేర్చుకొని ముందుకెళ్ళిన వాళ్ళే. ఒక రాజు యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో శత్రులతో పోరాటం చేయలేక శత్రువులందరినీ చూసి భయపడి నేను జయం పొందలేనేమో అని అర్థం చేసుకొని పారిపోయి ఒక గుహలో తలదాచుకొని ఎలాగైనా ప్రాణాలు దక్కించుకుంటే చాలు అని ఆ గుహలో ఉంటున్నప్పుడు అక్కడ ఒక సాలెపురుగు అల్లుతున్నట్లుగా చూసి అది చాలాసార్లు కింద పడుతూ మళ్ళీ అది తిరిగి లేచి ప్రయత్నం చేస్తూ, అలా ప్రయత్నం చేస్తూ ఉంటున్నప్పుడు ఆ రాజు దాన్ని చూసి ఒక చిన్న పురుగు ఇన్నిసార్లు కింద పడిపోయినా మళ్ళీ అది తన గృహం కట్టడానికి, ఆ సాలెపురుగు అల్లటానికి ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తుంది, నేను ఒక రాజును కదా, నేనెందుకు ప్రయత్నం చేయకూడదు అని ఆ సాలెపురుగు ద్వారా ఆయన గుణపాఠం నేర్చుకొని తిరిగి యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయం పొందుకున్నాడంట. ఒక్కసారి కింద పడినంత మాత్రాన నువ్వు ఇంకా శాశ్వతంగా ఓడిపోతావని కాదు. అందుకే సామెతలు 24లో మనం చూస్తున్నాము 16వ వచనంలో, మంచివాళ్ళు ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి మళ్ళీ లేస్తారు, కానీ దుర్మార్గులు పడిపోతే తిరిగి లేవ్వలేరని వాక్యం పలుకుతుంది. అంటే మంచి వాళ్ళైనా, మంచిగా జీవిస్తున్న వాళ్ళైనా, దేవుణ్ణిలో ఉన్న వాళ్ళైనా పడిపోవటానికి, ఓడిపోవటానికి, కృంగిపోవటానికి వారి జీవితంలో అలాంటి సందర్భాలు, కారణాలు జీవితంలో వస్తూ ఉంటాయని బైబిల్ ఈ సత్యాన్ని మనకు బోధిస్తుంది. ఆదాముని దేవుడు ఏదేని తోటను సేద్యం చేయటానికి ఆ తోటలో ఉంచాడు. కానీ ఆదాము ఆ పనిని పరిపూర్తిగా నిర్వర్తించలేకపోయాడు. ఆ తోటలోకి తనకు తెలియకుండానే సాతాను వచ్చింది. అప్పుడు సాతాను ద్వారా శోధింపబడి పాపం చేసి పొదలచాటున దాచుకొనున్నాడు. మహిమను కోల్పోయాడు. దేవుని చూడ్డానికి భయపడ్డాడు. మోషే జీవితంని మనం చూస్తే ఫరో రాజభవనంలో ఇజ్రాయేల్ ప్రజలందరినీ కాపాడటానికి దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడేమో అని అనుకున్న అట్లాంటి మోషే ఐగుప్తుని చంపి, ఇంకా నాకు నాయకత్వం లేదు, ఏం లేదు, రాజభవనం నుంచి నేను ఒక ఓడిపోయిన వ్యక్తిలాగున్నానని మిద్యానికి పారిపోయి గొర్రెల మందని కాచే ఒక వ్యక్తిలాగా మోషే మారిపోయాడు. అలాగే ఆకాశం నుండి అగ్ని దింపి నిజమైన దేవుడెవరని చూపించిన ఎలియా దేవుడితో అంటున్నాడు, అయ్యా నా పితరుల కంటే నేను గొప్పవాడను కాదు, ఇక నేను చేసిన పనులు చాలు నీకోసం, ఇక ఈ జీవించటం నాకు ఇష్టం లేదు, నేను ఓడిపోతున్న ఒక వ్యక్తిని అని నిరుత్సాహము ద్వారా దేవుణ్ణి అడుగుతున్నాడు. పేతురు
అపోస్తలుడిగా శిష్యుడిగా పిలువబడ్డాడు. కానీ యేసుప్రభు ఎవరో నాకు తెలియదని ముమ్మారు చెప్పి, నేను శిష్యుడిగా ఉండుటకు యోగ్యుడను కాదు, శిష్యరికములో నేను ఓడిపోయానని పేతురు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆదాము తనకిచ్చిన పనిని, ఆ బాధ్యతను నిర్వర్తించినప్పుడు దేవుడు వదిలేశాడా? తిరిగి వచ్చి, ఆదామా నువ్వెక్కడున్నావని దర్శించి రక్షణ ప్రణాళికను బయలుపరిచాడు. రాజభవనంలోనే ఉంటేనే నేను ఇజ్రాయేలు ప్రజలను కాపాడగలను, ఎడారిలో నేను ఇక్కడుండి నా సొంత ప్రజల్ని నేను ఎలా కాపాడగలనని మోషే అనుకున్నాడు. కానీ మోషేని దేవుడు విడిచిపెట్టాడా? ఆ మండు చిన్న పొదలో దేవుడు మోషేని దర్శించలేదా? నా పితరుల కంటే నేను గొప్పవాడను కాదని ఎంతో గొప్ప కార్యాలు చేసిన ఎలియా దేవుడితో అంటున్నప్పుడు దేవుడు ఎలియాని వదిలిపెట్టాడా? తన స్వరాన్ని వినిపించి ఎలియాని దేవుడు బలపరచలేదా? నాకు ఏసయ్య అంటే ఎవరో తెలియదు అని ముమ్మారు బొంకి, శిష్యుడుగా ఉండుటకు నేను అనర్హుడను అనుకొని, నాకు యోగ్యత లేదనుకొని పేతురు వెళ్ళిపోయినప్పుడు ఏసయ్య పేతురుని విడిచిపెట్టాడా? తిరిగి పేతురుని దేవుడు దర్శించలేదా? మళ్ళీ ఆయనని పిలవలేదా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుణ్ణి నడుస్తున్నప్పుడు నువ్వు పడిపోయావేమో, కొన్నిసార్లు ఓడిపోయావేమో, అనుకోని కొన్ని సంఘటనలు నీ జీవితంలో జరిగాయేమో, అయినా దేవుడు నిన్ను విడవబోడు. ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. బైబిల్లో ఉన్న భక్తులందరినీ, తను పిలిచిన వారందరినీ దేవుడు దర్శించినట్లుగా తిరిగి ఈరోజు ఆయన నిన్ను దర్శిస్తాడు. ఎందుకంటే హెబ్రిల్ రాసిన లేఖ 4:15-16 వచనాలు ఇలా పలుకుతున్నాయి, ఆయన మనలాగా ఈ లోకంలో శోధింపబడి, శోధనలు ఎలా ఉంటాయో అన్నీ తెలిసి కూడా పాపం చేయలేని ఒక వ్యక్తిలా ఉన్నాడు. ఆ శోధనలంటే ఎలా ఉంటాయో తనకు తెలుసని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన కృపాసనం యొద్దకి ధైర్యంగా మనమొచ్చి మనకు కావలసిన అనుగ్రహము ఆయన సింహాసనం యొద్ద నుంచి మనం పొందుకోవచ్చని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఓడిపోయిన వ్యక్తివైనా, అడ్డగించబడిన వ్యక్తివైనా, పడిపోయిన ఒక వ్యక్తివైనా, ఆయన కృపాసనం యొద్దకి నువ్వు ధైర్యంగా రాగలవు. ఎందుకంటే నీలాగా నాలాగా ఏసయ్య శోధింపబడ్డాడు. ఎందుకు శోధింపబడ్డాడో, ఎలా శోధింపబడ్డాడో అన్నీ ఆయనకు తెలుసు. రోమిల్ రాసిన లేఖ 8:28 వచనం ఇలా సెలవిస్తుంది, దేవుడు తన్ను ప్రేమించిన వారి జీవితంలో వచ్చిన ప్రతి కీడును మేలుగా మార్చి నడిపిస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక ఏ కీడు జరగనీయండి, ఎక్కడ మీరు పడిపోనీయండి, ఏదైనా మీ జీవితంలో జరగనీయండి, ఆ కీడులన్నిటినీ కూడా నీ దేవుడు మేలుగా మార్చి ఆయన ముందుకు నడిపిస్తాడు. వాక్యం ఇట్లా పలుకుతుంది, తన తప్పిదములు ఒప్పుకున్న వాడిని దేవుడు దీవిస్తాడు, వాటిని కప్పి ఉంచువాడు ఎన్నడూ కూడా దీవించబడ్డని. ఈరోజు మన పాపాలని, బలహీనతల్ని మనం కప్పుకోవటం కాదు, ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు వాటన్నిటి నుంచి మనను విడిపిస్తాడు. రెండోదిగా మనం చూస్తే, మన జీవితాన్ని నూతనత్వంతో నింపుకోవటానికి ఆయన సన్నిధిలోకి మనం రావాలి. వాక్యం పలుకుతుంది, మీ శరీరాలను సజీవ యాగంగా దేవుడికి సమర్పించండి, మీ మనస్సులో నూతనత్వం పొంది మీరు ముందుకెళ్ళాలని రోమిల్ రాసిన లేఖ 12:1-2 మనం చూస్తున్నాము. కారులో మనం ఎక్కడికి వెళ్ళాలో గమ్యం తెలియనప్పుడు జీపీఎస్ సిస్టమ్ని మనం వాడుతుంటాం. అది మనకు చెప్తుంది, ఇటు నుంచి వెళ్తే మీరు సరిగ్గా వెళ్ళగలరు, ఇక్కడ మార్గం లేదు, ఇక్కడ ఆటంకం ఉంది అని ఎలా మనం తెలుసుకుంటామో, అలాగే మన జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే పరిశుద్ధాత్మదేవుడు మనని నడిపించగలుగుతాడు. ఆయన మాత్రమే మనని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాడు. మూడోదిగా మనం చూస్తే, ఎక్కడ పదే పదే మనం పడిపోతున్నామో దాన్ని మనం ఆలోచించాలి. ఆ పడిపోతున్న వాటన్నిటిని కూడా దేవుడికి మనం అర్పించాలి. కొన్నిసార్లు మనం పడిపోవటానికి కారణం ఏంటంటే, మన శక్తికి మించిన వాటిని మనం ఆశించటం. ఇది మనం చేయలేకపోయినా అది చేయగలమని మనం అనుకుంటున్నప్పుడు మనం మన జీవితంలో అపజయాన్ని మనం చూస్తున్నాము. నాలుగోదిగా, ఈ అపజయాలు మనకు మాత్రమే, అంటే మనని బాధపరచడానికి మాత్రమే కాదు, అనేకులకి మార్గచూపరిగా, అనేకులకు హెచ్చరికగా అవి ఉండటానికి అవి పనికొస్తాయి. దావీదంటున్నాడు 51:1, ప్రభా ఈ పాపం నుండి నన్ను లేవనెత్తుము, పాపులందరికీ నీ మార్గాన్ని బోధించి నీ మార్గంలోకి నేను నడిపిస్తానని. ఆ పాపము ద్వారా ఎలా తను పడిపోయాడో, దాని ద్వారా ఏమేమి ఆయన తన జీవితంలో బాధలు అనుభవించాడో వాటిని ఇతరులకి ఒక హెచ్చరికగా దావీదు బోధిస్తూ ఉన్నాడు. అలాగే మనం కూడా ఇతరులకి ఒక మార్గం చూపేవారిలాగా మనం ఉంటాం. కనుక ఈరోజు మన జీవితంలో ప్రతి ఒక్క అపజయాన్ని దేవుడికి సమర్పిద్దాం. అపజయాన్ని అర్థం చేసుకున్నప్పుడు,
అపజయంలోంచి దేవుడు మనం లేపగలడు అనేది అర్థం చేసుకోగలిగినప్పుడు మన జీవితంలో మనం ముందుకెళ్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానం ప్రకారం దేవుడు ఈరోజు మనందరినీ దీవించి నడిపిస్తాడు. కీర్తన 24:16 వచనం, మంచివాళ్ళు ఎన్నిసార్లు పడినను తిరిగి లేస్తారు. ఈరోజు నువ్వు ఎన్నిసార్లు పడినా నిన్ను తిరిగి లేపే దేవుడు ఉన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా, ఈరోజు నీ బిడ్డలు నీలో నడుస్తూ వాళ్ళ కప్పచెప్పిన బాధ్యతలలో, ఆత్మీయ జీవితంలో, కుటుంబంలో ఓడిపోయిన వారిలాగా ఉన్నారేమో ప్రభా. ఆ అపజయాన్ని అర్థం చేసుకొని ఎందుకు మేము పడిపోయాం, ఎలా పడిపోయాం, దీనిలోంచి ఎలా బయటికి రావాలని ఆలోచించి నీ పరిశుద్ధాత్మ ద్వారా బయటికి రావడానికి ప్రతి ఒక్కరికి ఈరోజు మీరు సహాయం చేయండి. అయ్యా, వీరందరినీ కూడా జయ జీవితంలోకి మీరు నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. పడిపోయిన మిమ్మల్ని లేపగలిగే శక్తిమంతుడు యేసుప్రభే, కనుక ఆయన మిమ్మల్ని లేపగలడని విశ్వసించి ఈరోజు మీ దినాన్ని ఆరంభించండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. రేపు మళ్ళీ తిరిగి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.